శ్రీ గురుభ్యో నమః. మనం గోచార రీచార్జ్ జరుగుతున్న గ్రహాల కలయిక వల్ల యోగాలు అవయోగాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనకు సింహరాశిలో మూడు గ్రహాల యొక్క కలయిక కనిపిస్తుంది. మూడు గ్రహాలు అంటే ఒక శుక్రుడు, రవి ప్లస్ కుజుడు ఉన్నాడు. శుక్రుడు భోగభాగ్యాలకి అధిపతి, అంటే లగ్జరీస్ లైఫ్, భోగానికి అధిపతి శుక్రుడు అంటాం, లగ్జరీస్ లైఫ్ ఇస్తామని చెప్తాము. అలాగే రవి స్టేటస్ ఇస్తామని చెప్తాం, అంటే ఒక వ్యక్తి యొక్క స్టేటస్ అనమాట. ఒకవేళ పెళ్లి కాని వాడికి పెళ్లి చేయడం, బ్రహ్మచారి వాడిని గ్రోసరీ చేయడం స్టేటస్, ఉద్యోగం లేని వాడికి ఉద్యోగం ఇవ్వడం స్టేటస్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏదైతే చేస్తుంటే అవ్వకపోతే దాన్ని అయితే అదొక స్టేటస్ వాడికి. ఏది లేదో అది దొరికితే అది వాడికి స్టేటస్. ఆ జీవితంలో దొరుకుతాయి, ఏదైతే సాధిస్తున్నాడో అది అందగానే అదొక స్టేటస్లో ఫీల్ అవుతాడు మనిషి. అటువంటి స్టేటస్ ఇచ్చే రవి అక్కడ ఉన్నాడు. కుజుడు, అగ్నితత్వం గల కుజుడు కూడా అక్కడ ఉన్నాడు. కుజుడు ఏంటంటే భూతత్వానికి అధిపతిగా మనం చెప్పుకుంటాం, అంటే ఆస్తులు, స్థిరాస్తులు, రాజకీయ రంగానికి వీటన్నిటి కూడా కుజుడే కార్పొరేట్ అంటాం. ఒక మిలిటరీ ఆఫీసర్ అవ్వాలన్న, ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వాలన్న, ఒక రాజకీయ నాయకుడు అవ్వాలన్న, లాయర్ అవ్వాలన్న, డాక్టర్ అవ్వాలన్న, వీటన్నిటికీ కూడా కుజుడు యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది బాగా ఉండాలి. సో కుజుడు అటువంటి ప్రభుత్వ సంబంధమైన స్థితిని నిలబెట్టే వ్యక్తి అయినటువంటి కుజుడు, స్టేటస్ ఉన్నతమైన స్థాయిని ఇచ్చేటువంటి రవి, భోగభాగ్యాలతో కూడిన లగ్జరీస్ లైఫ్ ఇచ్చే శుక్రుడు, వీళ్ళు ముగ్గురు కలిసే ఎక్కువ చేటు ఉన్నారు. ముగ్గురు మూడు క్యారెక్టర్స్ కలరు. ఈ మూడు క్యారెక్టర్లు కలిసి సింహరాశిలో ఉన్నాయి. అంటే ఈ మూడు కలిసిన చోట సింహరాశిలో ఎటువంటి మిక్సింగ్ అనేది జరుగుతుంది, మనం ఎటువంటి భూమి మీద వాటి యొక్క ప్రభావం కనిపిస్తుంది అనేసరికి, శుక్రుడు భోగానికి సంబంధించిన వాడు చాలా మెత్తగా ఉంటాడు కాబట్టి వాటి మీద ఏ గ్రహ ప్రభావం కలిగినా మోడియం అయిపోతుంది. రవితో కలవడం వల్ల మోడియం అయిపోయింది. కుజుడితో కలిస్తే పాపగ్రహం అయిపోయింది, అంటే పాపగ్రహంతో కలవడం వలన దోషం అయిపోయింది. అంటే ఒక లగ్జరీ స్థితిలో ఉన్న వ్యక్తి, అంటే మన ప్రకృతితో మనం మాట్లాడుకుందాం, ప్రకృతిలో అద్భుతమైన స్థితిగా మనం భావించే ఏదైతే ఉందో దాని మీద ఒక అగ్నితత్వము ఒక బలహీన పరుస్తూ మనకు నష్టాన్ని చేసేటట్టుగా మనకు అనిపిస్తుంది. అది ఏ భాగంలో జరిగింది? సింహరాశిలో కనబడింది. మన భారతదేశాన్ని మనం ఇలా నాలుగు భాగాలుగా మనం చేసి చూస్తే సింహరాశి గురించి మాట్లాడుకుంటే అది ఎక్కడో వస్తుందంటే వాయుస్థానంలో వస్తుంది. భారతదేశాన్ని వాయుస్థానంలో ఎక్కడ అని చూసుకోవాలంటే బాంబే నగరం. మనకు తూర్పు పైన తీసుకుంటే ఉత్తరము, తర్వాత దక్షిణము, ఇటు సైడు వెస్ట్ సైడ్ మనం తీసుకుంటే మనకేం కనబడుతుంది, మనకు ఆల్మోస్ట్ నార్త్ సైడ్ తీసుకుంటే మనకి ఎక్కడ కనబడుతుంది, మన నేపథ్యం వాయు సైడ్ చూస్తుంటే మనకు బాంబే కనబడుతుంది. సో బాంబే అనే భాగంలో, అంటే ఆ సముద్ర తీరంలోని మనకి ఏవైతే జరుగుతున్నారో, ఈ కల్వహాలు ఏం జరుగుతున్నాయో, అక్కడ జరుగుతున్న నేచురల్ కెలామిటీస్ ఏమేమి జరుగుతున్నాయో, ప్రకృతిలో జరుగుతున్న ప్రతి ఒక్క సంఘటన కారణం ఏమిటంటే అక్కడున్న శుక్రుడు, కుజుడు ప్లస్ రవి యొక్క కాంబినేషన్స్ అలా ఉండడము, వాటి మీద ఎటువంటి శుభగ్రహ దృష్టి లేకపోవడం వల్ల ఏంటంటే విచ్చలవిడిగా ధ్వంసం జరుగుతూ విచ్చలవిడిగా జరుగుతున్న నష్టానికి వీటన్నిటికీ కారణం అక్కడ నుండి ఉన్నాయి, ఆ రూట్లో ఉన్నాయి. అంటే అక్కడ నుండి మనం తీసుకుపోవాలన్నమాట. భారతదేశ పటాన్ని మనం తీసుకుంటే ఆ రూట్లో ముందుకు పైకి తీసుకెళ్తే అక్కడ నుండి పైకి లేవంటే మనం ఆల్మోస్ట్ వెస్ట్ సైడ్ ఉన్న టాప్ మోస్ట్, అంటే ఈస్టర్న్ నార్త్ ఈస్ట్ కాకుండా వెస్టర్న్ సైడ్ పూర్తిగా మనకు కనిపిస్తుంది అన్నమాట. ఇది ప్రకృతిలో కనబడుతోంది. సో వీటన్నిటికీ కారణం ఏంటి? అక్కడ ఆ మూడు గ్రహాల యొక్క కలయిక అని చాలా స్పష్టంగా మనం చెప్పుకుంటాం అన్నమాట. అంచేత ఒక నేచురల్లో కొన్ని, ప్రకృతిలో కొన్ని మార్పులు జరుగుతున్నాయంటే ఈ కాంబినేషన్ ఆఫ్ మూడు ప్లానెట్స్ ఏ విధంగా చెప్పుకున్నామో, ఆ కాంబినేషన్ ఎప్పుడైతే తగ్గిపోతుందో, అంటే అక్కడ నుండి కుజుడి సంచారం జరిగినప్పుడు కానీ, రవి సంచారం అక్కడ కన్యారాశిలోకి వచ్చినప్పుడు కానీ, అలాగే శుక్ర సంచారం జరిగినప్పుడు కానీ, అక్కడ నుండి పక్క జరిగినప్పుడు కానీ, ఇప్పుడు జరుగుతున్న ప్రకృతిలో జరుగుతున్న వైపరీత్యాలు ఏవైతున్నా కొంతవరకు బలహీనపడడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇది మూడు కాంబినేషన్ వల్ల నష్టమే తప్ప లాభం జరగదు అని చాలా స్పష్టంగా మనకు అనిపిస్తుంది. అదే ప్రకృతిలో మనకు అనిపిస్తున్నాయి. సో వీటిని అనలైజ్ చేయడమే నేచురల్ కెలామిటీస్ మీద జ్యోతిషాస్త్రం ముందుగా తెలుస్తుంది కాబట్టి, మనకు పంచాంగంలో కూడా ఫలానా నెలలో ఫలానా సంఘటనలు జరుగుతాయి, వీటిని బేస్ చేసుకుని మనకు చెప్తుంటారన్నమాట. ఈ నెలలో వర్షాలు ఎక్కువ పడతాయి, ఈ నెలలో వైపరీత్యాలు జరుగుతాయి, ఈ నెలలో పడి పంట బాగా పండుతుంది, ఇవన్నీ ఎలా చెప్తారంటే ఈ గ్రహాల యొక్క కలయిక వలన, ఈ కాంబినేషన్ వల్ల ఈ నెలలో ఇటువంటి నష్టం, ఇటువంటి లాభాలు జరుగుతాయని చాలా స్పష్టంగా కనబడుతుంది కాబట్టి అది చూసి చెప్తారు. దీని గురించి మరొన్ని విషయాలు మరొక ఎపిసోడ్లో తెలుసుకుందాం. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్ గూడ, హైదరాబాద్ 5,08. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.